నెట్ బాగా జంషెడ్పూర్ ఎంఐటీలో బీటెక్ వెనక్కి వచ్చాను ప్రసాద్ కదా నా ఒక్క నిమిషం ఉన్నాను తెయ్యబాకు ఉండు తెయ్యబాకు ఒక్క సెకండ్ ఉండు పదిహేడులో ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్కారు ఇద్దరు ఎక్కారు 1917 తర్వాత చారుదామని సిక్కిం దగ్గర ఎక్కి నేపాల్ దగ్గర దిగారు సార్. 45 రోజులు మంచు కొండల్లోనే ఉండి కట్టేసి ఇప్పుడు ఈ ఆండీస్ పర్వతాల్లో ఉండే 10 సమ్మిట్స్ ఉన్నాయి సార్. 9 ఎక్కాడు 10 ఇప్పుడు న్యూస్ వచ్చిన ప్రకారం అది ఎక్కడ దిగిన తర్వాత ఇప్పుడు అర్జెంట్ అయిన వాళ్ళు కూడా 10 ఎక్కేశాడు అని చెప్పి డిక్లేర్ చేశారు. 10 ఎక్కాడని సౌత్ ఏషియన్లో నెంబర్ 1 మళ్ళీ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నాయకులుగా మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులుగా తప్పనిసరిగా వెళ్తారు. చూసి పడతారు పడతారు పట్టుకొని మాట్లా జరగండి అమ్మా వెనక జరగండి అమ్మా ఎంపీ
దర్శనం వీళ్ళంతా దే ఆర్ గోయింగ్ టు ఫాలో ఇన్ దేర్ అంకుల్ ఫుట్ స్టెప్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు డు వాట్ ఎనీ అన్నా మీరు అక్కడ వెళ్ళిపోండి సంఘం మండలం గట్టి కార్యకర్త శ్రీ చాలా యాక్టివ్ కార్యకర్త అని చెప్తున్నా. కేనా వెనక చాలా దూరం ఉన్నారు సార్. అది ఒకసారి ఆ ఫోటోస్ చూసి ఫోటోస్ ఆల్బమ్ సార్ మెసేజ్ వెన్ యూ క్లైమ్ దట్ మా రష్యా కొంచెం inspiration stocks is to used to make money sir. No sponsoring and they used to go to like MBA colleges ke like inspiration talk inspiration speaking used to be give speeches and from that used to and from that used to buy all his clothes ma konchi jaragalamata vaal nadustunnaru konchi madam konchi sir sir ఇంకో పేజ్ కొత్త పేజ్ సార్కి కొత్త పేజ్ నంబర్ చూడాలి
మనం అన్న ఇంకో గంట ఫోన్ చేస్తుంది. ఎనక్కడమ్మా కొంచెం ఎనక్కడమ్మా నా నేమ్ గట్టిగా మంచి మాన్యుమెంట్ మీకు పెట్టాలి చంద్రబాబు అని గట్టిగా డిమాండ్ చేయడంలో నాతో పాటు మీరంతా కూడా గమనిస్తున్నారు. వెనకల కిన్నరు ఆరు ఉంటారు చెప్పండి. ఆమె పెద్ద లెక్క తర్వాత లెక్కే లెక్క చెప్పేవాళ్ళు అన్కంప్లీట్గా ఉన్నటువంటి ఆ పర్వతాన్ని స్థాయిగా మన మనసులో నిలిచిపోవాలి. దూరమైనా కూడా మన మనసుతో తాను ఉన్నాడు. మన నెల్లూరు వాస్తవ్యుడే, మన ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యుడు అని భావితరాలు కూడా గుర్తుండే పరిస్థితి ఎప్పటికీ ఉండాలి. తన కోసం ఏదైనా తన పేరు మీద ఏదైనా మాన్యుమెంట్
ఈ పార్టీకి గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఉండాలి. కనీసం ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేయని పరిస్థితుల మధ్య కనీసం ఇప్పటికైనా గవర్నమెంట్ అనౌన్స్ చేయాలని గట్టిగా గవర్నమెంట్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి ఇటువంటి మౌంటనీరింగ్ చేసి దేశఖ్యాతిని అంతర్రాష్ట్రీయ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తిని మనమంతటి మనం కూడా పట్టించుకునే పరిస్థితి కూడా లేకపోతే చాలా దారుణం అది. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి మస్తాన్ బాబు పేరుతో ఏదన్నా చిరస్మరణీయంగా నిలబడిపోయే మాన్యుమెంట్ను కట్టాలి. ఈ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా తోడుగా కూడా ఉండాలి. దేవుడు మస్తాన్ బాబు కుటుంబానికి మంచి జరగాలని, మంచి చేయాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం.